హిజ్బుల్లా రెచ్చిపోతోంది, క్రమంగా లెబనాన్ నుంచి చేస్తున్నటువంటి దాడులలో అమెరికాను కూడా టార్గెట్ చేస్తామని ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ మీద చేస్తుంటే, అమెరికా ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు ఏకంగా అమెరికాకే టార్గెట్ పెట్టామని చెప్తుంది. అమెరికన్ షిప్స్నైనా సరే దెబ్బతీస్తామని చెప్తుంది. హిజ్బుల్లా ఈజ్ రిపోర్టెడ్లీ ప్లానింగ్ అన్ అటాక్ ఆన్ ద యుఎస్ ట్రూప్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అండ్ ద యుఎస్ సాయిల్. ఏ పొలిటికో రిపోర్ట్ కోటెడ్ అన్ అసెస్మెంట్ బై ద యుఎస్ అఫీషియల్స్ దట్ దెర్ ఈజ్ ఏ రైజింగ్ రిస్క్ ఆఫ్ హిజ్బుల్లా స్ట్రైకింగ్ అమెరికన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అండ్ హిటింగ్ ఇన్సైడ్ ద యుఎస్. ద యుఎస్ ఇంటెల్ అఫీషియల్స్ రిపోర్టెడ్లీ వార్న్డ్ ఆఫ్ హిజ్బుల్లా ఎబిలిటీస్, కాలింగ్ ఇట్ మోర్ పవర్ఫుల్ దాన్ ఐఎస్ఐఎస్ అండ్ అల్ఖైదా. ఇది అల్ఖైదా ఐఎస్ఐఎస్ లాంటి వాటిని ఒకప్పుడు ప్రోత్సహించినటువంటి పాపానికి అనుభవించింది అమెరికా. ఇప్పుడు హిజ్బుల్లాని మొన్నటిదాకా ప్రోత్సహించినటువంటిది అమెరికానే, ఇప్పుడు అదే వాళ్ళిద్దరి కంటే పవర్ఫుల్గా దెబ్బతీస్తుందంటూ అమెరికాలోనే ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి వేళ ఏం చేస్తారో చూడాలి.